కాలేజీలు, నా సంస్థలు అందరూ అడ. నేను 2002లోనే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిన, 2012లో ఫస్ట్ మెడికల్ కాలేజ్ పెట్టిన, 2013లో సెకండ్ మెడికల్ కాలేజ్ పెట్టిన. గర్ల్స్ మెడికల్ కాలేజ్ పెట్టింది ఫస్ట్ టైం నేనే. గర్ల్స్ డెంటల్ కాలేజ్ పెట్టిన, గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన నేను 2008లో. ఈరోజు గర్ల్స్ కోసం మంచిగా గర్ల్స్ని చదివిస్తే, వాళ్ళకి మంచిగా జాబ్లు ఇప్పిస్తే వాళ్ళు గొప్పలు అవుతారని చెప్పి గర్ల్స్ సపరేట్ కాలేజీలు పెట్టిన. పెడితే ఎంత సక్సెస్ అయ్యింది అనుకుంటున్నాను. ఈరోజు నా గర్ల్స్ ఇంజనీరింగ్లో ఒక డ్రైవర్ అమ్మాయి, ఒక అటెండర్ అమ్మాయి, ఒక మామూలు రైతు బిడ్డే, వీళ్ళంతా ప్రతి గ్రామంలోకి వెళ్ళి 3 ఇళ్ళకి తీసుకుంటే ఒక అమ్మాయి నా ఖాళీలు ఉందా? మీ దాంట్లో కూడా మీ చుట్టాలల్లో సడకుని బిడ్డ కానీ, బామ్మడిది బిడ్డ కానీ, తమ్ముని బిడ్డ కానీ నా తను లేరా? వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ మీద చెప్పి చదివి చెప్పి మంచి ట్రైనింగ్ ఇచ్చి పెద్ద పెద్ద, ఒక తండ్రి ఏం చూస్తాడు 4 ఏళ్ళు? ఇప్పుడు నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, హాస్టల్లు లేవు మన హైదరాబాద్లో. అప్పుడు 15 ఏళ్ళ కింద ఇప్పుడు కూడా సరిగ్గా లేవు హాస్టల్. నేను ఒక్కరిని హాస్టల్ పెట్టి ఇప్పుడు నా తాను అమ్మాయిలు 7,000 మంది ఉంటారు హాస్టల్లో. అంత పెద్ద ఎత్తున పెట్టి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు తండ్రి ఏం కోరుకుంటాడు, నా బిడ్డ 4 ఏళ్ళు ఇక్కడ చదివితే నమ్మకానికి నాణ్యతకు మల్లారెడ్డి సంస్థ అని చెప్పి ఆయన నమ్మకంతో నేస్తే, ఆ నమ్మకంతో నేను వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి 4 లక్షల జాబ్ తోటి వాళ్ళకు ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి ఇంటికి పంపించిన. ఒక్కొక్క పేరెంట్ ఏడుస్తారు పోయేటప్పుడు, అత్తగారింటికి పోతే ఎట్లా ఏడుస్తారు? అట్లా నా కాలేజీలో గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకపోయినప్పుడు అట్లా ఏడుస్తారు. కాలేజ్ ఇడిచిపోవాలంటే మా సార్ కాలేజ్ అని. ఇలా ప్రపంచంలో అంతా లక్షల మంది ఉన్నారు నా స్టూడెంట్స్. ఎక్కడ పోయినా సార్ నేను నీ కాలేజీలో చదివాను సార్, సార్ నేను నీ కాలేజీలో చదివాను చాలా కదా. అసలు పెద్ద మనిషిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బాగా ఇబ్బంది పెట్టి ఇలా ఏదో కాగితాలు చూపించి, ఇగో ఇది దొంగ కాగితము, ఇది చిత్తు కాగితము, ఇది ఆ కాగితము, ఇది అనేది పద్ధతి, ఇది అనేది ఏ సిటీ. నేను ఎంపీ ఉన్నా, ఆయన కంటే ముందు ఈ నియోజకవర్గానికి నేను ఎంపీ, 4.5 సంవత్సరాలు నేను ఎంపీ. ఎంపీ ఉన్నప్పుడు 100 కోట్ల అండర్ పాస్ రోడ్లు తెచ్చిన, కొంపల్లికాడ అండర్ పాస్ ఒకటి, గట్కేశ్వర్ కాడ అండర్ పాస్ ఒకటి, రైల్వే ట్రాక్ అండర్ పాస్ ఒకటి, మేడ్చల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు పని నడుస్తుంది. అట్లా ఒక 200 కోట్లు సర్వీస్ ట్యాక్స్ తెచ్చిన బ్యాలెన్స్ ఉంటే ఏది డిఫెన్స్లో కంటోన్మెంట్కు డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు తీసుకొచ్చి బతిల్లాడి చేసి అట్లా నేను 200 కోట్లు తీసుకొచ్చిన నేను మన రాష్ట్రానికి. నువ్వేం తెచ్చినా గెలిచేసింది రోజు మల్లారెడ్డి కాలేజీలో క్వశ్చన్ అడిగిండే, ఎన్ని కాలేజీలు మంచిగా ఉన్నాయన్నా, మల్లారెడ్డి కాలేజీలకు భూమి ఉందా, ఆయనకి ఏదైనా ల్యాండ్ ఉందా, ఆయనకేమైనా ఫ్యాకల్టీ ఉందా, ఆయనకి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా, ఆయన తన దొంగ పిల్లలు చేస్తుర్రా, ఆయన తన దొంగ స్కాలర్షిప్ తీసుకుంటుర్రా అని క్వశ్చన్ అడిగిండే మొన్న మార్చి నాడు. పార్లమెంటుకి పోతే ఇంకా నీకు బ్లాక్మెయిలేనా, ఇంకా నీ జీవితం అదేనా క్వశ్చన్ అడిగితే హెచ్ఆర్డి మినిస్టర్ రైటింగ్లో ఇచ్చాడు నా కాలేజీలో పేరు ఇవి 13, నా మొత్తం లెటర్ ఇచ్చాడు. నిన్న కూడా కొందరు రిపోర్టర్లకు ఇచ్చిన, ఇప్పుడు కూడా చూసుకొని వెబ్సైట్లో కూడా ఉంది పార్లమెంట్ క్వశ్చన్. ఇది క్లియర్ ఉన్నాయి, మల్లారెడ్డి తన ల్యాండ్ డిస్టర్బ్ లేదు, ఫ్యాకల్టీ డిస్టర్బెన్స్ లేదు, ఏది పిల్లల డిస్టర్బెన్స్ లేదు, బంగారం లెక్క నడుస్తుందని క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చిండే. ఇంతకంటే హెచ్ఆర్డి మినిస్టర్ ఇచ్చినాక ఇంకేం కావాలి చెప్పు, నీకేం కావాలి? బర్దాస్ అయితే లేదు, మల్లారెడ్డి తన కంట్రోల్ అయితే లేదు, ఎలా దొరుకుతుందో ఏం దొరుకుతుందో ఇదే నా నీది చూసేది. ఇంకా ఇది అయిపోయిందా? నిన్న పార్లమెంట్ కమిటీ వచ్చిందా మన కంటోన్మెంట్కి? వచ్చిందా డిఫెన్స్ కమిటీలా? ఈయన కొత్త గెలిచినప్పుడు నేను కూడా లాస్ట్ టైం డిఫెన్స్ కమిటీలో ఉన్నా ఎంపీ ఉన్నప్పుడు. మేము తన జీవికే భయోల ఏదో ఆడ ఫంక్షన్ అయితే పోయినాం కృష్ణారెడ్డి ఓపెన్ చేస్తాడు, నేను రేవంత్ రెడ్డి కలిసినాం ఫస్ట్. ఆయన ఎలక్ట్ అయ్యిండు, నేను మంత్రి అయినా. ఎలక్ట్ అయితే ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం. ఆడ చేసినప్పుడు అడిగండి ఎట్లా మళ్ళా అది ఇదని చెప్పి ఏది తీసుకోవాలని, నేను ఏ కమిటీలో ఉండాలన్నాడు. అన్నా నువ్వు మన కంటోన్మెంట్ ఉన్నది, నువ్వు డిఫెన్స్లో ఉండమని చెప్పిన, నేనే సజెషన్ ఇచ్చిన డిఫెన్స్ టీమ్ అని ఉండమని. అయితే డిఫెన్సే తీసుకున్నావు,
ఉన్నాక మొన్న కమిటీ ఎంపీలు అంతా వస్తే టూర్కిడికి అలా కంటోన్మెంట్లో మీటింగ్ అయితే వీళ్ళు అన్నీ బంగ్లాలు ఉన్నాయంట కదా, గదా ఇంకా నీకు బంగ్లాలో అక్కడ వసూలు చేసుకుంటావు, అమ్మ సిగ్గుపోతుంది, ఫంక్షన్ హాల్ ఉన్నాయంట కదా ఈడ, వాళ్ళ కంప్లైంట్ చేస్తుండే మా సాయం ఉండాలని నాకు చెప్పిండు, అరే ఈడ కూడా అదే అడుగుతుండే ఈడని, ఏదైనా డెవలప్మెంట్ చేసినావు రెండేళ్ళు అయింది నువ్వు ఎంపీ అయ్యి, నువ్వు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయినావు, ఏదైనా ఇదైతే ఏదైనా చెయ్యాలి కదా నువ్వు, నేను గది చేస్తున్నా గిది తెచ్చినా గది తెచ్చినా అని చెప్తే ఏంది అది, ఇప్పుడు మీరు పిసిసి అయింది అని చూస్తున్నారు, అయిన్సని చూస్తున్నారు మీరు, ఫస్ట్ మీటింగ్ అదిలాబాద్లో పెట్టిండా, వాళ్ళ పాపం ప్రేమ్ సాగర్ను బలి చేసిండా, మా మహేశ్వర్ రెడ్డి ఉన్నాడా నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన నేను కాలేజీ పెట్టాం, ఇద్దరిని బలి చేసి మొత్తం ఖర్చు పెట్టించాడు, ఇదంతా సర్కస్ లెక్క. ఇప్పుడు నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ను, ఇప్పుడు ఆదిలాబాద్ పోవాలంటే ఎవరు దొరకాలి, ఓ బక్రా ప్రేమ్ సాగర్ మహేశ్వర్ రెడ్డిని పడతాడు, వాళ్ళ ఖర్చులంతా నువ్వే, సర్కస్ టీమ్ అంతా టెంటుది కుర్చీలది మంచి చెడ్డ భోజనాలు మనుషులు లేవట్టేది తెచ్చేది అంతా నువ్వే, ఇక అది తెస్తే ఈయన పోతాడు ఒకసారి రెండు మాటలు సీఎంను తిడతాడు, రెండు మాటలు అలా తిడతాడు, జై జై సపట్లు కొట్టుకొని వచ్చేస్తారు, అది జరిగింది ఏమి లేదు అసలు, దళితది గిరిజనుల ఆత్మగౌరవ సభ ఎట్లుండాలి, ఆ సభ అట్లా అయిందా, ఇబ్రాహీంపట్నంకి వచ్చిన వాళ్ళ మా వెంకటరెడ్డి అన్న రానన్నాడు, పక్కకు మహేశ్వరం పోయినావు పెట్టినావు, పాపం మా పెద్దన్నలు ఇద్దరు మంచోళ్ళు మల్లరెడ్డి రంగారెడ్డి రామరెడ్డి నాకు దగ్గర చుట్టాలు, వాళ్ళని ఆడ బలి చేసినావు, పైసలు ఖర్చు పెట్టి సర్కస్ చేయించినావు టెంట్ వేయించినావు, అయితే ఆడికి వెళ్తే చాడేసినావు టెంట్, మళ్ళా మూడు చింతల పల్లి వేసినావు, మూడు చింతల పల్లి ఏం చేసినావు, ఆయన ఏమొచ్చినావు, ఒకరోజు దళిత వాడలు నిద్రపోతాను, నిద్రపోయినావు 48 గంటలు వచ్చిన ఆడ కూడా ఇద్దరు ఆడ ఇద్దరు ఉన్నారు బక్రలు, వాళ్ళు మా వజ్రేష్ యాదవ్ మా అరవింద్ హరివర్ధన్ రెడ్డి ఇద్దరిని ఏం చేసిండు, ఏ ముందే మా శ్రీధర్ తాన జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు చెరి 50 లక్షలు పెట్టుమన్నాడు, అట్లయితే నేను వస్తా లేకపోతే రానంటే వాళ్ళిద్దరు చెరి 50 డిపాజిట్ చేసుకోడు, చెరి 50 డిపాజిట్ చేసి ఇక సర్కస్ సామాను టెంట్ సామాను అన్నీ వచ్చినాయి, మనుషులు కూడా అంతా బయటికి వచ్చారు, ఇడంతా ఊర్లలో ప్రతి ఒక్కరు కూడా మా సీఎం ఇన్ని స్కీములు చేసిండు ఇన్ని పథకాలు పెట్టిండు అని అన్ని ప్లే కార్డులు పట్టుకొని గో బ్యాక్ అని పెట్టిండు, తీరా ఒక ఇంట్లోకి పోయిండు ఆయన, ఓ ఇంట్లో నిద్ర చేసిండు దళితుల ఇంట్లో, చేసి ఏం చేసిండు పండుకొని వచ్చిండు చేసిండు, ఆడ వచ్చి మమ్మల్ని తిట్టిండు, అయిపోయిందా, తిట్టదక్కలు సీఎంని తిట్టిండు నన్ను తిట్టిండు, ఇక తిట్టితే మేము ఒప్పుకోవాలి నా చెప్పు, అది అయిపోయినాక ఏమైంది, వాళ్ళ శివయాత్ర చేశారు నిన్ననే, ఆమె దళిత మహిళ ఏం చేసింది గుర్తా, ఆ ఇల్లంతా కడిగింది, ఓ ఏమో ఒక ఈ మనిషి వచ్చిండు మా ఇంట్లోకి వచ్చిపోయాడు సీఎం కేసీఆర్ తెలిస్తే నాకు 10 లక్షలు పడదేమో రైతు బంధు దళిత బంధు అని ఇల్లంతా నడుకుంది, శివయాత్రలో పాల్గొన్నది ఆమె, ఆ ఇంటి ఆమె భయమైపోయింది, ఈయన వచ్చి ఇంట్లో పట్టుకున్నాడు కదా, మరి కేసీఆర్ తెలిస్తే పేదోళ్ళు దళితులు నాకు 10 లక్షలు వచ్చేది రాదేమో అని ఆమె భయపడి బిడ్డ అందరు మా నాయకులనంతా పిలిచి ఇల్లంతా కడుగుతున్న బిడ్డ పవిత్రం చేసేస్తాడు నా దరిద్రం తీసేస్తాను ఇల్లంతా కడిగి ఆ శవం మోసి ఆమె, అదే మహిళ అట్లా గట్ల టెంట్ హౌస్ గట్ల వాళ్ళిద్దరిని బలి చేసిండ ఇప్పుడు 1 కోటి రూపాయలు, ఇప్పుడు నెక్స్ట్ దాతను చూస్తున్నాడు కదా, మళ్ళీ గిరాకీని చూస్తున్నాడు, ఇంకో టెంట్ పెట్టాలంటే ఇంకో గిరాకీ రావాలి కదా, ఈయన చేసింది గిజా పీసీసీ వచ్చారు